బ్యాంకులకు నేను డబ్బులు చెల్లించలేనని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యానించడం సరైన పద్ధతి కాదని మాజీ ఎమ్మెల్యే దామచల్ల జనార్దనరావు అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని జిల్లా టీడీపీ కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్ట్ భవనంలో స్థానిక నాయకులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎమ్మెల్యేగా 5 సార్లు మంత్రిగా 2 సార్లు ఉన్న ఈ నియోజకవర్గంలో ఎటువంటి పనులు చేశావో ఏ విధంగా వ్యవహరించావో ప్రతి ఒక్కరికి తెలుసని అన్నారు. ఆయన పెద్ద మనిషి, చాలా మాట్లాడాడు. ఆయన ఏం మాట్లాడాడు? 3 అంశాల మీద మాట్లాడాడు. 1, కిట్కో హౌసెస్ రిమ్స్ ఆయన తీసుకొచ్చాను. ఇది ఇప్పుడు 20 సార్లు చెప్పుకుంటాండి, రిమ్స్ నేను తెచ్చా, రిమ్స్ నేను తెచ్చానని చెప్పి ఇప్పుడు 5 ఏళ్ళ నుంచి 20 సార్లు చెప్పుకుంటాడు. 2, నా వ్యక్తిగతంగా నా బ్యాంకులు నా వివరాల మీద ఆయన మాట్లాడాడు. మాట్లాడితే మొన్న మేము మాట్లాడింది ఏంటి, నేను వేరే వాళ్ళని పలకరించడానికి, హెల్త్ బాగలేకపోతే పలకరించడానికి వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికాడ అతను మదర్ సిక్ అయి బెడ్ మీద ఉంది, ఒక పురోహితుడు. అతను టిక్కో హౌసెస్కి 1,00,000 రూపాయలు కట్టాడు, దాన్ని మళ్ళా 180,000 లోన్ ఇచ్చి ఆ లోన్ కూడా 1,200 రూపాయలు మళ్ళా అదనంగా భారం వేశారు. ఆ కట్టిన వాళ్ళన్న 180,000 శాంక్షన్ అయిన 10 నిమిషాలకి టిక్కో వాళ్ళ అకౌంట్లోకి వెళ్ళిపోయింది. ఆ డబ్బంతా కూడా కనీసం పని మొదలు పెట్టాలి కదా, అది మొదలు పెట్టకుండా 7 నెలల నుంచి వీళ్ళ చేత అదనంగా 1,200 కట్టిస్తున్నారని చెప్పి నేను మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడు? అసలు నువ్వు శాంక్షన్ చేసిందేంటి? శాంక్షన్ చేసిన తర్వాత శాంక్షన్ అవ్వకుండా నువ్వు ఎందుకు కట్టా, ఎందుకు తీసుకున్నారు డబ్బులు అని మాట్లాడతాడు. ఆయన 5 సార్లు ఎట్టమంత ఎమ్మెల్యే అయ్యాడో అనేది నాకు అర్థం కావట్లా. 1, మేము ఆ రోజు 1,500 ఫేజ్ 1లో చేసాం, తర్వాత 5,000 ఇల్లులు 50 ఎకరాలు పొలం ఎక్విజేషన్ చేసి 5,000 ఇల్లు కట్టాం. దాంట్లో ఆర్టెక్ ఇచ్చిన ప్లాన్లో కొంత తగ్గింది, 6,000 చిల్లర వరకు శాంక్షన్ అయింది. 6,000 చిల్లరలో కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో 12,500 కట్టారో. ఆయన పెద్ద మనిషి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.